Welcome back, and today we are going to discuss with a new playlist. మనము ఒక న్యూ ప్లేలిస్ట్ అనేది తెలుసుకున్నాం. ఓకే, అండ్ అది కుకుంబో విత్ ప్లేయర్ టైప్ స్క్రిప్ట్ అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి బేసిక్ సెటప్ అనేది చూపిస్తుంది. ఎలా మనం బేసిక్ సెటప్ చేయాలి, ఏంటి, ఎలా చేస్తాం, ఎలా రన్ చేస్తాం అనేది ఒక క్లియర్ కట్ గా మనం చూపిస్తాం. ఒక ఫైల్ క్రియేట్ చేస్తాం, బట్ ఇక్కడ రన్నింగ్ అనేది చూపించడం, అండ్ నెక్స్ట్ సెషన్ లో రన్నింగ్ అనేది చూపిస్తాం. ఓకే, ఎలా రన్ చేయొచ్చు, ఎలా ఒక ఫస్ట్ స్క్రిప్ట్ ఎలా క్రియేట్ చేసి, అండ్ స్టెప్ డెఫినేషన్ ఫైల్ అనేది మళ్ళీ ఒక సపరేట్ వీడియోలో చూపిస్తాయి. ఎందుకంటే మీకు ఒక క్లియర్ కట్ గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ మీరే ఓన్ గా ఒక ఫ్రేమ్ వర్క్ క్రియేట్ చేసుకొని కూడా చూపించుకోవచ్చు. ఓకే, పీఓసీ పార్ట్ చేయమన్నప్పుడు ఈ వీడియోస్ అనేది హెల్ప్ అయ్యేలాగా ట్రై చేస్తున్నాను. ఓకే, ఎందుకంటే నాకు ఇంగ్లీష్ ఛానల్లో ఒక అబ్బాయి అడిగాడు ఒక ఎన్పిఎన్ స్ట్రక్చర్ ఫార్మాట్ అని, నేను అక్కడ కూడా చేశాను, కొంచెం మోడిఫికేషన్ ఇక్కడ కూడా చేస్తున్నాను. ఓకే, బిఫోర్ స్టార్టింగ్ మన పాయింట్ వన్ మనం ఏం తెలుసుకోవాలి, ఒక పిఓసి పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఒక ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ కానీ ఏం చెప్పచ్చు. బేసిక్గా ఏంటి కుకుంబర్ అని అడుగుతుంది. కుకుంబర్ అనేది మనకు ఒక బీడీడీ ఫ్రేమ్ వర్క్ స్ట్రక్చర్స్ లో వస్తుంది. దీన్ని డిడిడి ఫ్రేమ్ వర్క్ అంటారు, బిడిడి, బిహేవియర్ డ్రివెన్ డెవలప్మెంట్ అని అంటారు. ఓకే, ఇది బేసిక్గా డిడి ఫార్మాట్ లో టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్ కింద, అంటే మనకు డెవ్ యూనిట్ టెస్టింగ్ ఫార్మాట్ లో ఉన్న దాంట్లోంచి మనకు అజంప్షన్ చేసుకొని ఈ బిడిడి స్ట్రక్చర్ అనేది వచ్చిందనమాట. ఓకే, ఇది బేసిక్గా గిర్కిన్ లాంగ్వేజ్ తో సపోర్ట్ చేస్తుంది. ఓకే, గిర్కిన్ లాంగ్వేజ్ తో సపోర్ట్ చేస్తుంది. ఏంటి గిర్కిన్ లాంగ్వేజ్ అంటే, ఇట్స్ అ సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అ గివెన్, అ వెన్ అండ్ దెన్ అనే కాన్సెప్ట్ తో వర్క్ అవుతుంది. ఏంటి గివెన్ వెన్ దెన్ అంటే, గివెన్ నువ్వు ఏమి ఇస్తున్నావు, వెన్ వాట్ యుర్ గోయింగ్ టు దే అండ్ దెన్ వాట్ యుర్ గోయింగ్ టు వెరిఫై అనే కేసెస్ ద్వారా మనకు క్వశ్చన్ ఫార్మాట్ లో మనకు రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఫ్యూచర్ అని ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యూచర్ అంటే ఏంటి అంటే, నువ్వు ఒక స్పెసిఫిక్ స్టోరీని టెస్ట్ చేస్తావు. రియల్ టైమ్ టెక్నాలజీలో ప్రకారం తీసుకుంటే ఒక మాన్యువల్ కీవేకి ఒక లాగిన్ ఫంక్షనాలిటీ వెరిఫై చేయడానికి ఒక స్టోరీ వచ్చింది. ఆ టైంలో అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఫ్యూచర్. ఏంటి లాగిన్ ఫ్యూచర్? ఓకే, ఇన్ దిస్ లాగిన్ ఫ్యూచర్స్ లో మనకు సినారియోస్ అంటే టెస్ట్ కేసెస్. సినారియో ఇస్ నథింగ్ బట్ మన టర్మినాలజీ ప్రకారం టెస్ట్ కేసెస్. ఇది స్పెసిఫికేషన్ ఆఫ్ టెస్ట్ కేసెస్. ఈచ్ టెస్ట్ కేస్ వన్ సినారియో అనమాట. మనకి ఎన్ని టెస్ట్ కేసెస్ ఉంటాయో అన్ని సినారియోస్ అనేది డిఫైన్డ్ అవుతూ వస్తాయి. ఓకే, ఒక ఫైల్లో ఎన్ని క్రియేట్ దేర్ ఈస్ ఎనీ లిమిట్ అంటే నో, నాకు తెలిసిన కాటికి. ఏమైనా కొత్తగా ఏమైనా ఇంప్లిమెంట్ చేశారేమో నాకు తెలియదు. ఓకే, మేబీ ఓల్డ్ టెర్మినాలజీలో తీసుకుంటే మ్యాక్సిమం ఆఫ్ 85 దాకా కూడా అలౌ చేసింది నేను ట్రై చేసినప్పుడు. బట్ మళ్ళీ ఏమన్నా 86 అండ్ ఆల్ ఏమన్నా ఇష్యూ వచ్చిందా ఏంటి అనేది తెలియదు. ఓకే, బేసిక్ నేను ప్యారల్ ఎగ్జిక్యూషన్ అవుతుంది కాబట్టి ఎక్కువ రన్ అవుతూ ఉంటాయి. ఓకే, నేను మ్యాక్సిమం 80 దాకా ట్రై చేశాను, వర్కౌట్ అయ్యింది. దాని తర్వాత ట్రై చేయలేదు, నాకు అన్ని సినారియోలు రాలేదు. అన్ని సినారియోలు ఏ టెస్ట్ చేసి ఇప్పుడు క్రియేట్ చేయరు ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఓకే, రియల్ టైంలో ఎవరు కూడా ఒక టెస్ట్ కి 85 అనేది ఎవడు క్రియేట్ చేయడు, బుద్ధి లేనోడు తప్ప. ఓకే, అండ్ మనకి బేసిక్గా ఏంటంటే మ్యాక్సిమం ఒక్క దానికి 22 అనేది మ్యాక్సిమం. ఓకే, సమ్ టైమ్స్ ఏంటంటే ఒక్కొక్కసారి యూజర్ స్టోరీస్ చాలా లెంతీగా ఉంటాయి అనమాట, ఎక్కువ సినారియోస్, అప్పుడు మ్యాక్సిమం ఒక 55 70 ఆరు దాకా కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఒక్కొక్కసారి. అండ్ మనకు ఒక ప్రోడక్ట్ ఓనర్ అనేవాడు ఒక తల్లి మార్చినాడు అనుకో, చిన్న చిన్న పాయింట్స్ కూడా నాకు ఒక టెస్ట్ కేసు కావాలన్నాడు అనుకో, ఆ టైంలో ఇట్లాంటి కేసెస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. లేకపోతే మ్యాక్సిమం 22 మనకు తెలిసిందిగా మాన్యువల్ టెస్టెస్ ఎలా చేస్తుంటాం అనేది. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకు ఈ పర్టికులర్ గివెన్ అనేది మనకు ఆ టెస్ట్ స్టెప్స్ మనం ఏదైతే మాన్యువల్ టెస్ట్ కేసెస్లో క్రియేట్ చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకొని ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఈవెన్ మనకు అండ్ అనేది ఒకటి ఉంటుంది. ఒకవేళ గివెన్లో మనకు ప్రొవైడ్ చేసిన దాన్ని ఇంకోటి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే అండ్ కేసెస్లో కూడా రాసుకుంటాం మనం. ఒక సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రతి ఒక్కరికి అండర్స్టాండబుల్ అయ్యేలాగా రాసుకోవడానికి ట్రై చేసేది మనకు బీడీడీ ఫ్రేమ్వర్క్. దీన్ని ప్లే రైటర్లో కూడా సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ ప్లే రైట్ అనేది మనం సెలీనియంలో కూడా చూసాం, సెలీనియం విత్ జావా పైథాన్ లో కూడా చూసాం. ఓకే,
అండ్ సీషర్ నేను చేయలేదు అండ్ బికాస్ నా టైం దొరకలేదు అండ్ బట్ ఐ ట్రై సి షార్ప్ లో కూడా నేను సెలీనియం ని చేయడానికి ట్రై చేస్తాను అండ్ క్లియర్ ఎయిట్ ని కూడా సి షార్ప్ లో చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ మనకు ఏమేమి ఇన్స్టాల్ చేస్తాం అండ్ నేను క్లియర్ ఎయిట్ ని గురించి నేను ఆల్రెడీ ఇంట్రొడక్షన్ లో కూడా చాలా వరకు చెప్పాను. ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోయినా కూడా ఒకసారి ఇక్కడికి వెళ్ళేసి క్లియర్ ఎయిట్ డే వన్ టైప్ చేశారంటే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ ఈ పేజ్లోకి ల్యాండ్ అవుతుంది. ఓకే, ఈ పేజ్లో మనకు ప్రతి ఒక్క స్ట్రక్చర్ని చూసుకోవచ్చు అనమాట. ఏంటి ప్లే రేట్ అని, క్రాస్ బ్రౌజర్ చేస్తుంది, క్రాస్ ప్లాట్ఫామ్ చేస్తుంది, క్రాస్ లాంగ్వేజెస్ చేస్తామండి, టైప్ స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్, పైథాన్ అండ్ డాట్ నెట్ అండ్ జావా. ఓకే, ఇది మల్టీ లాంగ్వేజ్ సిమిలర్ ఫార్మాట్ ఆఫ్ సెలీనియం. ఓకే, మొబైల్ టెస్టింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది, ఇన్బిల్ట్ ఆఫ్ మొబైల్ టెస్టింగ్, బట్ స్టిల్ సమ్ ఇష్యూస్ ఉన్నాయి, కనెక్షన్స్ ఇష్యూస్, బట్ ఆ కనెక్షన్ ఇష్యూస్ అండ్ ఆల్ రిజాల్వ్ అయిందంటే ద బెస్ట్ టూల్ అని చెప్పొచ్చు ప్లే రేట్. ఇట్ విల్ ఓవర్కమ్ ఫర్ సెలీనియం, ఎందుకంటే ఇది ఓన్ ఇన్బిల్ట్ ఆఫ్ మొబైల్ టెస్టింగ్ అండ్ ఆల్ అన్ని సపోర్ట్ చేస్తుంది, థర్డ్ పార్టీ కాకు. ఓకే, అండ్ ఆటో వెయిటింగ్స్ ఉంటాయి అండ్ సమ్ అసర్షన్స్ కూడా యాడ్ చేయొచ్చు, ట్రేసింగ్ చేయొచ్చు. అంటే మొత్తం మన ఎగ్జిబిషన్ని ఒక ట్రేస్ వ్యూలో పెట్టుకొని మనం ప్రతిది స్టెప్ బై స్టెప్ కూడా చెక్ చేయొచ్చు అండ్ స్క్రీన్ షాట్ యాడ్ చేయొచ్చు. అండ్ లిమిటేషన్స్ లేవన్నమాట, ఇక్కడ మనకి ట్రస్టెడ్ ఈవెంట్స్ ఉంటాయి, ఇట్ వీ కెన్ ఏబుల్ టు ఫ్రేమ్స్ అండ్ విండోస్ అండ్ ఆల్సో షాడో డౌన్స్ అండ్ బ్రౌజర్ కాంటాక్ట్స్ అనేది ఒకటి ఉంటుంది. ఇది నేను ఆల్రెడీ మీకు లాస్ట్ టైం కూడా ఒక లాస్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, బ్రౌజర్ కాంటాక్ట్స్ ఎలా వర్క్ అవుతుందని. ఇన్ కేస్ సమ్ ఎలా చెప్పవచ్చు, ఒక రిక్వైర్మెంట్ వచ్చింది అన్నప్పుడు ఒక టూ లాగిన్ పేజెస్ని కావచ్చు, లేకపోతే యాడ్ టు కార్ట్ కావచ్చు, లేకపోతే సమ్ యూఐ ఫ్లెక్సిబిలిటీ కావచ్చు. టూ డిఫరెంట్ ప్రాసెస్లో చేయాలన్నప్పుడు మనకు ఒకే స్క్రిప్ట్ లో టూ బ్రౌజర్స్ అన్నమాట, ఈ బ్రౌజర్ కాంటెక్స్ట్ యూజ్ చేసుకుని టూ గా మనము రన్ చేయొచ్చు అనమాట, ఈజీ వే అనమాట. అండ్ సింగిల్ లాగిన్ తో కూడా యూజ్ చేయొచ్చు, అంటే ఒక్కసారి లాగిన్ అయ్యి అథెంటికేషన్ స్టోర్ చేసుకుని దాన్ని బైపాస్ చేస్తూ ప్రతిసారి కూడా రీయూజ్ చేసుకోవచ్చు. ఓకే, కోడ్ జెన్ అని చెప్పేసి అంటే మనకు సెలీనియం ఐడియాలో ఉన్న సిమిలర్ ఫార్మాట్ గా మనకి ఇక్కడ కూడా ఇది ఉంటుంది అనమాట. ఓకే, కోడ్ జెన్ అనేది అండ్ ప్లే ఇన్స్పెక్టర్ కూడా ఉంటుంది, ప్లే రేట్ ఇన్స్పెక్టర్. ఇది మనకు చాలా ఈజీ వే టు ఇన్స్పెక్ట్ సో మెనీ ఎలిమెంట్స్. నేను మీకు ఇది పైథాన్ లో, ఐ గెస్ పైథాన్ లో నేను చెప్పాలనుకుంటున్నా ప్లే రేట్ ఇన్స్పెక్టర్ అనేది, ఒకసారి మీరు చూడండి. ఒకవేళ మన దాంట్లో లేదంటే ఇంగ్లీష్ ఛానల్లో పక్కగా ఉంటుంది. ఓకే, అండ్ ట్రేస్ వ్యూవర్ అనేది నేను అన్ని చోట్ల చెప్పాను. ఓకే, ఈ పర్టికులర్ ప్లే రేట్ ఇన్స్పెక్టర్ అనేది నేను ఒకవేళ తెలుగులో మీరు చూపిలేదంటే ఇంగ్లీష్ ఛానల్లో పక్కగా ఉంటుంది. ఓకే, 200% మీరు ఒకసారి అక్కడ కూడా ట్రై చేయొచ్చు. ఓకే, మన టైప్ స్క్రిప్ట్ కూడా మనకి ఈవెన్ మన ప్లే లిస్ట్ లోకి వెళ్ళండి, టైప్ స్క్రిప్ట్ ఉంది, జావా స్క్రిప్ట్ అన్ని, నేను దానికి సంబంధించి కూడా నేను బేసిక్ ఎక్స్ప్లెనేషన్ చేశాను, మీరు బేసిక్ గా కూడా నేర్చుకోవచ్చు. ఓకే, నౌ స్టెప్ వన్, అపార్ట్ ఫ్రమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ వాట్ ఎల్స్ వీ కెన్ డూ? స్టెప్ వన్ వీ నీడ్ టు డూ ఫర్ క్రియేటింగ్ ద ఫోల్డర్. వాట్ ఫోల్డర్ వీ నీడ్ టు క్రియేట్? ఏ ఫోల్డర్ క్రియేట్ చేయాలి? అండ్ డాక్యుమెంట్ ఎక్కడైనా క్రియేట్ చేయొచ్చు, నాట్ ఓన్లీ ఆ స్పెసిఫిక్ లొకేషన్, ఎక్కడైనా క్రియేట్ చేయొచ్చు. ఓకే, అండ్ క్రియేటింగ్ ఫోల్డర్ ఇన్ ద డాక్యుమెంట్స్ లొకేషన్ నాకు ఈజీ వే టు అండర్స్టాండింగ్ కాబట్టి అందుకోసం ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను. ఓకే, విత్ ప్లే రైట్ అండ్ టైప్ స్క్రిప్ట్. ఓకే, ఇది నా ఫోల్డర్. ఈ ఫోల్డర్ వచ్చిన తర్వాత ఇంకేం చేయొచ్చు అంటే బేసిక్ మనకు స్టెప్ టూలో ఇన్స్టాల్ చేయాలి. ఏమేమి ఇన్స్టాల్ చేయాలి? ఇన్స్టాలింగ్ ద సాఫ్ట్వేర్స్. ఏమేమి ఇన్స్టాల్ చేయొచ్చు? బేసిక్ ఇన్స్టాలేషన్ అంటే నోడ్ జేఎస్ మనకు కావాల్సింది ఫస్ట్ అండ్ విఎస్ కోడ్ ఎడిటర్, దాని తర్వాత ప్లే రేట్ అనేది ఇన్స్టాల్ చేయాలి. ఓకే, మీకు ఆల్రెడీ నేను నోట్ చేసి ఎలా ఇన్స్టాల్ అని చేయాలని చాలా చోట్ల చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్తే టైం వేస్ట్ అవుతుంది అనేసి చెప్పట్లేదు కానీ, బట్ అయితే ఒక సింపుల్ ఏంటంటే ఇక్కడికి వెళ్ళేసి గూగుల్ సెర్చ్ చేసి అండ్ నోట్ చేసి డౌన్లోడ్ అని టైప్ చేశారంటే మనకి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి మనకు ప్రీ ఇన్స్టాల్ లేకపోతే ఇక్కడ మనకు ఇక్కడ డౌన్లోడర్ వస్తుంది, దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, విండోస్ కాబట్టి విండోస్ డైరెక్ట్, ఇప్పుడు విండోస్.
ఒకవేళ మీరు మ్యాక్ కానీ అది అయితే దీన్ని యూజ్ చేసుకోండి. మనకి ఈఎక్స్ అనేది మనకు లోకల్లోకి వస్తుంది, డబుల్ క్లిక్ ఇచ్చి ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ మీకు ఓల్డర్ వర్షన్ కావాలంటే ఈ డ్రాప్ డౌన్లో ఉంటే మీరు చూజ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, వన్స్ మీకు ఇన్స్టాల్ చేసినప్పుడు అంటే డబుల్ క్లిక్ ఇవ్వడం, నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ తీసుకుని యాక్సెప్ట్ అంటే మనకు లైసెన్స్ అగ్రిమెంట్ అనేది యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది, ఎక్కువ ఏమి అవసరం లేదు. ఓకే, డైరెక్ట్గా ఇన్స్టాలేషన్ అనేది అయిపోతుంది. ఓకే, దాని తర్వాత మనకు విఎస్ కోడ్ ఎడిటర్ ఇది కూడా మనకు అవసరం. ఓకే, ఇది కూడా మనం ఇక్కడ చేశారండి, ఈ పర్టికులర్ విండోలోకి వస్తుంది అండ్ దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా లోకల్లోకి వస్తుంది. దాన్ని డబుల్ క్లిక్ ఇచ్చి మనకు లైసెన్స్ని యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ నెక్స్ట్ అని చేసుకుంటూ వెళ్ళామంటే ఇన్స్టాలేషన్ అనేది వెరీ క్విక్. ఓకే, ఈ రెండు అనేది చాలా క్విక్ అయిపోతాయి. వన్స్ మనకి క్విక్ అయిపోయిన తర్వాత విఎస్ కోడ్ ఎడిటర్ని సర్చ్ చేసి విఎస్ కోడ్ ఓపెన్ చేసుకొని అండ్ డీఫాల్ట్గా మనకి ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే ప్రాజెక్ట్ వస్తుంది, ప్రాజెక్ట్ లేదంటే ఇలా ఫస్ట్ టైం ఓపెనింగ్ పేజ్ అనేది ఇలా ఉంటుంది. ఫస్ట్ టైం ఓపెనింగ్ పేజ్ ఇలా ఉంటుంది అండ్ ఓపెన్ ఫోల్డర్ ఎక్కడైనా క్లిక్ చేయొచ్చు, లేదంటే ఫైల్స్ మీద క్లిక్ చేసి ఓపెన్ ఫోల్డర్ని క్లిక్ చేయొచ్చు. బోత్ ఆర్ ద సేమ్. ఓకే, అండ్ వన్స్ యూ క్లిక్ ద ఓపెన్ ఫోల్డర్ అండ్ డాక్యుమెంటేషన్ లొకేషన్ మనకి ఈ ఫైల్ పర్ఫెక్ట్ మనము విఎస్ కోడ్లోకి తెచ్చుకున్నాం. ఓకే, అండ్ స్టెప్ 3 ఓపెన్ ఫోల్డర్ ఇన్ విఎస్ కోడ్. ఓకే, అండ్ స్టెప్ 4. ఓకే, స్టెప్ 4 వర్కింగ్ అండ్ వీ నీట్ ఇన్స్టాల్ ఫర్ వీని మనం ప్లేయర్ ఐడి ఇన్స్టాల్ చేయాలి. ఎలా ఇన్స్టాల్ చేయాలి? 3 డాట్స్ ఉన్నాయిగా, క్లిక్ చేయండి, టెర్మినల్ ఉంది అండ్ న్యూ టెర్మినల్. ఏం చేయాలి? 3 డాట్స్, టెర్మినల్ అండ్ న్యూ టెర్మినల్. వన్స్ మనం క్లిక్ చేసామంటే మనకి ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం మగ్గే మన బ్రౌజర్లోకి వెళ్ళి మన క్లియర్ ఐడి డాట్ డెవలోకి వెళ్తే అండ్ ఇక్కడ దేర్ ఇస్ అ కాంటెక్స్ట్. మీరు ఒకవేళ నోడ్ అంటే నోడ్ చేస్తే రిలేటెడ్ కాకుండా పైథాన్ కానీ జావా కానీ డాట్నెట్ కానీ యూజ్ చేస్తే క్లిక్ చేయండి అండ్ ఇక్కడ డాక్యుమెంటేషన్ సెక్షన్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, దాని పర్టికులర్గా నాది నోడ్ చేసి మన టైప్ స్క్రిప్ట్ కాబట్టి నోడ్ చేసి అనేది మ్యాండేటరీ కాబట్టి మీ డాక్యుమెంట్స్లోకి వెళ్ళాను. ఓకే, ఫస్ట్ బై డీఫాల్ట్ మనకి ఇన్స్టాలేషన్ ఇంట్రొడక్షనే ఉంటుందన్నమాట. ఓకే, కాపీ దట్ లేటెస్ట్ ఎన్పిఎం ఎనిట్ ప్లేర్ ఇట్ లేటెస్ట్. ఓకే, కాపీ అండ్ కమ్ బ్యాక్, పేస్ట్ ఇట్ అండ్ హిట్ ద ఎంటర్ బటన్. ఓకే, వన్స్ యూ హిట్ ద ఎంటర్ బటన్ అండ్ ఇట్ విల్ ఆస్క్ యూ క్వశ్చన్, డూ యూ వాంట్ టైప్ స్క్రిప్ట్ ఆర్ జావా స్క్రిప్ట్. మనకు డౌన్ అండ్ అప్ యారో క్లిక్ చేస్తూ చూజ్ చేసుకోవచ్చు మన టైప్ స్క్రిప్ట్. ఓకే, అండ్ డీఫాల్ట్గా మీకు ఎన్ టు ఎన్ టెస్ట్ ప్లేస్లో టెస్ట్ కావాలా? ఎస్. గిట్ హబ్ యాక్సెస్ కావాలా? నో. ఇన్స్టాల్ ప్లేయర్ ఇట్ బ్రౌజర్స్? ఎస్. అండ్ ఇన్స్టాల్ ఇన్ ద బట్. సి, ఇట్ ఈస్ స్టార్టెడ్ ఫర్ ఇన్స్టాలేషన్. మీకు గిట్ హబ్ యాక్సెస్ కావాలన్నా కూడా ఎస్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకే, బై చూసింగ్. సో మనకు ఆల్మోస్ట్ అలా వచ్చేసాయి, పర్ఫెక్ట్, మనకు అన్నీ కూడా వచ్చేసాయి. ఇక్కడ చూడండి మనకి ఇన్స్టా ఇక్కడ వచ్చింది, టెస్ట్ వచ్చాయి అండ్ మన ప్యాకేజ్ డాట్ ఇది వచ్చేసింది. ఓకే, అన్ని ఇన్స్టాల్ అయిపోయాయి. దెన్ వాట్ వీ కెన్ డూ అండ్ నెక్స్ట్ స్టెప్, ఇన్స్టా ప్లేవరైజ్ అండ్ స్టెప్ 5. మనం ఏం చేయాలి స్టెప్ 5లో? యాడింగ్ ఫోర్ కుకుంబర్ ప్లగిన్. ఓకే, ఎలా ప్లగ్ఇన్ యాడ్ చేయాలి? ఓపెన్ విఎస్ కోడ్. ఓకే, ఇన్ టాప్ మనకు లెఫ్ట్ సైడ్ ఒక కార్నర్ బిట్స్ ఉన్నాయి కదా, ఇవి ఎక్స్టెన్షన్స్ అనమాట. ఇక్కడ దిస్ 4 5th 1 టాప్ 2 5 క్లిక్ ఇట్ విల్ ఓపెన్ హియర్. ఓకే, మనం ఇక్కడ కుకుంబర్ అని సెర్చ్ చేసాం అనుకోండి, మనకు లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకు చాలా మంది యూజ్ చేస్తున్నారు. చూడొచ్చు ఇక్కడ మనకు 87,000 పీపుల్స్ ఆర్ యూజింగ్, 87,000 అండ్ కుకుంబర్ ప్లగ్ ఇన్ వచ్చి దగ్గర దగ్గర 2 లాక్స్ మెంబర్స్ దాకా యూజ్ చేస్తున్నారు. అండ్ ప్రీవియస్ ఇస్ 1 క్రో, నౌ ఇట్ ఈస్ రెడ్యూస్డ్. ఓకే, బికాస్ మిడిల్లో వీళ్ళు కొంచెం మెయింటెనెన్స్ కింద దీన్ని డిసేబుల్ చేశారు ఈ ఫ్యూచర్, బికాస్ ఆఫ్ దాట్ మనకు చాలా చోట్ల ఇష్యూస్ వచ్చడం వల్ల ఇది
యూజర్స్ అనేది లెఫ్ట్ అయ్యారు అండ్ మనకి ఇది ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే, దీనికి దానికి ఏంటి డిఫరెంట్? ఈ టూ దానిలో అంటే ఇక్కడ మనకు స్టెప్ డెఫినేషన్ మీద క్లిక్ చేసామనుకోండి, మన ఆటోమేటిక్గాను ఆ పర్టికులర్ స్టెప్ డెఫినేషన్ లొకేషన్కి వెళ్ళొచ్చు. డాక్యుమెంటేషన్ కూడా ప్రొవైడ్ చేశారన్నమాట. ఓకే, బట్ ఇక్కడ మనము ఆ పర్టికులర్ ఫైల్ మీద అంటే స్టెప్ డెఫినేషన్ స్టెప్ మీద క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ లొకేషన్కి నావిగేట్ అవ్వదు. ఓకే, బికాస్ ఆఫ్ దాట్. ఓకే, బట్ నాకు ప్రెసెంట్ వర్కింగ్ అవుతుంది కాబట్టి నేను ఇన్స్టాల్ చేసాను. ఇక్కడ ఇన్స్టాల్ అనే బటన్ ఇక్కడ ఎలా అయితే ఉంటుందో ఆ టైప్లో మీరు క్లిక్ చేశారంటే ఈ పర్టికులర్ దాన్ని ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, దెన్ వన్స్ ఇన్స్టాలేషన్ అయిపోయినాక అది రీస్టార్ట్ అవుతుంది. ఒకవేళ రీస్టార్ట్ అడిగిందంటే ఇమీడియట్గా రీస్టార్ట్ చేసేయండి. ఓకే, వన్స్ మన యాడ్ చేసిన తర్వాత అండ్ వీ నీడ్ టు డిలీట్ సమ్ స్పెసిఫిక్ ఫైల్స్ స్టెప్స్ డిలీట్ నాన్ రిలేటెడ్ ఫైల్స్. ఓకే, నేను ప్రాజెక్ట్ లోంచి నాన్ రిలేటెడ్ ఫైల్ డిలీట్ చేయాలి. ఏమేమి డిలీట్ చేయొచ్చు? మనకి ఈ ఎగ్జాంపుల్ అనేది అవసరం లేదు. ఫస్ట్ ఫైల్ ఏంటి, టెస్ట్ ఎగ్జాంపుల్స్ అనేవి డిలీట్ చేస్తారు. ఓకే, దాని తర్వాత ఏమేమి డిలీట్ చేయొచ్చు? ఇక్కడ మనకు ప్లే రేట్ కాన్ఫిగ్. మళ్ళీ మీరు అడగవచ్చు ఏ ప్లే రేట్ చేస్తారు, అదే మెయిన్ కదా, మనం ఇంకోటి కూడా యాడ్ చేస్తాం. ఓకే, రెండు కూడా డిలీట్ చేసేస్తారు. ఓకే, దెన్ వాట్ ఎల్స్ వీ నీడ్ టు డూ? నీడ్ టు ఇన్స్టాల్ ఫర్ కుకుంబర్ ప్లగ్. ఓకే, ఏం కమాండ్ ఇన్స్టాల్ చేయాలి? స్టెప్ 7 వచ్చి ఇన్స్టాల్ కుకుంబర్ ప్లగ్ఇన్, సారీ కుకుంబర్ 5 వచ్చి కుకుంబర్ ప్లగ్ అనేది ఇన్స్టాలింగ్ ఫర్ కుకుంబర్. మన కమాండ్ వచ్చి ఎన్పిఎం ఐ అట్ ద రేట్ కుకుంబర్ స్లాష్ కుకుంబర్ స్పేస్ హైఫన్ క్యాపిటల్ డి. ఓకే, ఇది మన బేసిక్ అనమాట. ఓకే, ఇది నేను కాపీ చేస్తుంది. ఓకే, కమింగ్ బ్యాక్ హియర్ అండ్ ఇన్స్టాల్. ఇది బేసిక్ ఏంటంటే కుకుంబర్ని ఇన్స్టాల్ చేస్తుంది అనమాట. ఓకే, మీరు జస్ట్ సేమ్ కమాండ్ మీరు యూజ్ చేశారంటే ఆటోమేటిక్గా అది ఇన్స్టాల్ చేస్తుంది. ఓకే, డన్. దెన్ వాట్ ఎల్స్ వీ నీడ్ టు డూ? అండ్ అనదర్ సాఫ్ట్వేర్ స్టెప్ 8, ఎన్పిఎం ఐ టిఎస్ ఐఫన్ నోడ్ స్పేస్ ఐఫన్ డి. దిస్ ఇస్ బేసిక్లీ కమాండ్ ఏంటంటే టైప్ స్క్రిప్ట్ ని కమాండ్ ప్రాంప్ట్ లో కూడా యాక్సెస్ చేసేలాగా యూజ్ చేసేదానికోసం యూజ్ చేస్తాం. ఇది సేఫ్ సైడ్ అనమాట. ఓకే, ఎందుకంటే మనకు బేసిక్గా టైప్ స్క్రిప్ట్ ని ఎప్పుడైనా రన్ చేసామంటే అది జావా స్క్రిప్ట్ లో కన్వర్ట్ చేసి జావా స్క్రిప్ట్ లోంచి రన్ అవుతుంది. ఓకే, ఆ ఫార్మాట్ లో కాకుండా డైరెక్ట్గా మనకి ఇది ఈ ఫార్మాట్ లో తీసేసుకుంటుంది. ఓకే, నౌ వి డన్ ఇట్ రైట్ నౌ. ఇంకేమేం చేయొచ్చు? అండ్ మనకి టెస్ట్ ఫోల్డర్ కూడా డిలీట్ చేయాలి, మనకి దీంతో కూడా అవసరం లేదు. ఓకే, అండ్ ఇప్పుడు ఇన్స్టాలేషన్స్ అన్ని క్లియర్ అయిపోయాయి. అండ్ దెన్ ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. ఓకే, ఏం ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు? అండ్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది, ఫోల్డర్ ఎస్ఆర్సి స్లాష్ టెస్ట్. ఎస్ఆర్సి స్లాష్ టెస్ట్ ఎందుకంటే మనకి ఈ పర్టికులర్ స్ట్రక్చర్ బేస్ చేసుకొని రన్ చేస్తాం అన్నమాట. ఓకే, అండ్ దెన్ టెస్ట్ లోపల ఈ జస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తుంది. ఏం ఫోల్డర్? ఫ్యూచర్స్ ఫస్ట్. ఓకే, అండ్ ద సేమ్ టెస్ట్ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ ఇచ్చి అనదర్ న్యూ ఫోల్డర్ కాల్డ్ అ స్టెప్స్. ఓకే, టూ ఫోల్డర్స్ క్రియేట్ చేసేసాం. ఓకే, ఇది మన టూ ఫోల్డర్స్ అనమాట. ఓకే, అండ్ దీని తర్వాత మనం ఏం చేయొచ్చు? అండ్ హియర్ మనకు రూట్ లెవెల్లో అంటే ప్రాజెక్ట్ రూట్ లెవెల్లో ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. ఏం ఫైల్? ఎందుకంటే మన కుకుంబర్ ఫైల్ రన్ అవ్వాలి కాబట్టి కుకుంబర్ డాట్ జేఎస్ఎన్, ఇది మన ఫైల్. ఓకే, ఈ ఫైల్లో మనం ఏం చేయొచ్చు అంటే టూ కర్లీ బ్రేసెస్ ఫస్ట్, డబుల్ కొటేషన్ డీఫాల్ట్. ఓకే, డబుల్ కొటేషన్ డీఫాల్ట్ అండ్ కోలన్స్ అండ్ అగైన్ కర్లీ బ్రేసెస్. ఓకే, ఇక్కడ మనం పాత్ అనేది డిఫైన్ చేయాలి. పాత్ ఏం పాత్ డిఫైన్ చేస్తాం ఇక్కడ?
బేసిక్ గా. అంటే మన ఫ్యూచర్ పాత్ అనేది చేస్తాం, ఇది ఫ్యూచర్స్ ఈ పాత్ అనమాట. ఆ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ ఇచ్చి రిలేటివ్ పాత్ ఉంది దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ వచ్చేసి పేస్ట్ చేస్తాం. ఓకే, ఇది మన పాత్. అండ్ అలాగే ఇక్కడ ఏమో స్టార్ ఇచ్చి స్టార్ ఫ్యూచర్ అనుకోవాలి. ఓకే, ఇది మన ఫోల్డర్ స్ట్రక్చర్. ఓకే డన్ రైట్. నౌ దీని తర్వాత మనకు ఏదైనా రాసుకోవాలంటే పబ్లిక్ క్విట్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, పబ్లిక్ క్విట్స్ అని చెప్పి. అది బేసిక్ గా మనం ఓల్డర్ వర్షన్స్ లో వస్తుంది, న్యూ వర్షన్ లో రాలేదు. బట్ సేఫర్ సైడ్ అనేది ఇది రాసుకోవచ్చు అనమాట. క్విట్ అనేది ఈక్వల్ టు ట్రూ. అండ్ దాని తర్వాత డ్రై రన్. డ్రై రన్ అంటే మనకు రన్ కాకపోయినట్లు మన స్టెప్స్ ఏమైనా మిస్ చేసామా లేదా తెలుసుకోవడం కోసం రాస్తుంది. ఇది బేసిక్ గా ఫాల్స్ ఉంటే మన స్క్రిప్ట్ రన్ అవుతుంది, లేకపోతే రన్ అవుతుంది. ఓకే, అది మాత్రం పెడుతుంది. ఓకే, నౌ డన్ వన్ థింగ్. అండ్ సెకండ్ కేస్ ఇది కుకుంబర్ ఫైల్ క్రియేట్ చేసేసాం స్టెప్ 9 లో. స్టెప్ 9 లో కుకుంబర్ డాట్ జేసన్ ఫైల్ క్రియేట్ చేసి అండ్ దాంట్లో మనం రాస్తాం. అండ్ స్టెప్ 10 లోకి వెళ్ళేసరికి అండ్ package.json లో ఒక లైన్ అనేది యాడ్ చేయాలి. అండ్ క్లిక్ ఆన్ package.json, ఎక్కడ రన్ చేయాలి స్క్రిప్ట్స్ లైన్ నంబర్ 6. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి డబుల్ కొటేషన్ అండ్ టెస్ట్ కోలన్ అండ్ అగైన్ డబుల్ కొటేషన్ కుకుంబర్ -js స్పేస్ టెస్ట్. ఇది మనం ప్రొవైడ్. ఓకే, ఇది బేసిక్ గా మనము రన్ చేసుకోవడం కోసం. ఓకే, అండ్ దెన్ మనకు ఒకసారి రన్ చేసి చూడొచ్చు, రన్ చేయాలనుకున్నా కూడా. ఓకే, రన్ చేయడం అంటే npm టెస్ట్. ఇప్పుడు మనం యాక్చువల్లీ మనం ఫ్యూచర్ అనేది కూడా క్రియేట్ చేయాలి. రన్ చేస్తే ఎలా ఉంటుంది? ఏం లేవు, 0. ఓకే, అండ్ ఇక్కడ నేను ఒక ఫ్యూచర్ క్రియేట్ చేస్తున్నా, క్రియేటింగ్ ద ఫ్యూచర్ కాల్డ్ ఆన్ లాగిన్ డాట్ ఫ్యూచర్. ఓకే, లాగిన్ డాట్ ఫ్యూచర్. ఓకే, ఫ్యూచర్ ఈజ్ మై నేమ్. ఓకే, లాగిన్ వాలిడేషన్. ఓకే, మన సినారియో రాస్తున్నాం. సినారియో ఏం సినారియో? లాగిన్ సక్సెస్ఫుల్. ఓకే, అండ్ గివెన్ ప్రొవైడింగ్ వ్యాలిడ్ URL. అండ్ వెన్ సారీ వెన్ వెన్ ప్రొవైడ్ వ్యాలిడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, దెన్ వెరిఫై మెసేజ్. ఓకే, ఇది మనకు లేదంటే ఇక్కడ క్లిక్ ఆన్ లాగిన్ బటన్. ఓకే, ఇది మన కేసు. ఓకే, అండ్ అగైన్ మళ్ళీ రన్ చేస్తాం. ట్రూ వచ్చింది, బట్ మనకు స్టిల్ మనకు స్టెప్స్ అనేది ఐడెంటిఫై అవ్వాలి. ఓకే, అండ్ ఎక్కడైనా కానీ కంట్రోల్ కామా సింబల్ క్లిక్ చేస్తే మనకు సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేస్తుంది. అంటే కంట్రోల్ కామా సింబల్, కంట్రోల్ కామా సింబల్. ఇక్కడ కుకుంబర్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఇక్కడ కుకుంబర్ ప్రొవైడ్ చేస్తే ఇక్కడ మనకు కుకుంబర్ యొక్క ఫైల్ యొక్క స్ట్రక్చర్ అనేది డిఫైన్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎడిట్ కుకుంబర్. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి మనము ఆ ఫ్యూచర్స్ అనేది ప్రాపర్గా చూసుకోవాలి, వెదర్ మనము ప్రాపర్గా ప్రొవైడ్ చేసాము ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ అని. మనకు SRC అండ్ టెస్ట్ అండ్ ఫ్యూచర్స్, అండ్ దెన్ మనకు ఇదే ఫోల్డర్ స్ట్రక్చర్ ఉంది. ఓకే, ఎక్కడ ఏ మనకు కొత్తగా ఏం రాసే పని లేదు కాబట్టి నో సచ్ చేంజెస్. దెన్ కమ్ బ్యాక్ అండ్ హియర్
అండ్ ఇక్కడ మీకు ఫాల్స్ రన్ పెడతా. అండ్ ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఇది హిట్ అవ్వలేదు, సంథింగ్ స్టిల్ ఇట్ ఈస్ షోయింగ్ ఫోర్ జీరోస్. ఓకే, విల్ సీ ఫోర్ వన్ బై వన్ అగైన్. ఓకే, బేసిక్గా మనకు ఇక్కడ మనకు స్టెప్స్ అనేది డిఫైనేషన్స్ అనేది రావాలి. ఏ పర్టికులర్ స్టెప్ డెఫినేషన్ లో తీసుకుంటున్నామనేది రావాలి, ఒకటి కూడా మిస్ అవుతుంది. రన్ టెస్ట్, ఎన్పిఎం రన్ టెస్ట్. డాగ్రామ్ ఫీచర్ అనేది రిలేటివ్ పార్ట్ స్పెసిఫిక్ ఫైల్ పాత్ ఎందుకో తీసుకోవట్లేదు. ఎస్, యాక్చువల్లీ ఇక్కడ ఎస్ మిస్ అయింది, ఎస్ మిస్ అయింది, అందుకోసం అది ఈవెన్ మనకి ఇంకోసారి ఇది స్టార్ పెట్టుకుందాం. మనకు రన్ అయింది, ఓన్లీ పాత్ అని పెట్టాలి, ఎస్ పెట్టాలి బై మిస్టేక్, సారీ. అండ్ మనకి ఇక్కడ చూస్తే అండ్ మనకి ఏ పర్టికులర్ స్టెప్ డెఫినేషన్స్ అనేది ఇక్కడ మనకు చూపించింది, కరెక్టా? అండ్ దీనికి ఒక స్టెప్ డెఫినేషన్ క్రియేట్ చేస్తూ అండ్ మనకు ఎలా ఒక ఏమంటారు ఒక స్టెప్స్ ని అంటే ఎలా ఒక లాగిన్ ఫైల్ ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇది నేను మీకు నెక్స్ట్ వీడియో సెషన్ లో చూపిస్తాను. ఓకే, ఒక స్టెప్ డెఫినేషన్ కాకుండా ఫస్ట్ ఒక ఫైల్ ని అండర్స్టాండ్ చేసుకొని అండ్ లాగిన్ స్టెప్స్ క్రియేట్ చేస్తూ ఎలా మనం ఒక రన్ చేస్తాం, మనం ఫస్ట్ టెస్ట్ కేస్ ఎలా రాస్తాము అనేది నేను నెక్స్ట్ వీడియో సెషన్ లో చూపిస్తాను. ఓకే, ఇది కంప్లీట్ గా కాన్ఫిగరేషన్ సంబంధించి అనమాట. ఓకే, ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.